తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఆరు గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఉచిత కరెంట్ను అందిస్తామంటూ అయితే పేర్కొన్నారు దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి మరియు రూల్స్ రెగ్యులేషన్స్ అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఎవరెవరికి ఉచితంగా ఇస్తారు ఎవరు మళ్ళీ డబ్బులు కట్టాలి ఈ ఉచిత కరెంట్ కాకుండా మనకి నార్మల్గా వచ్చే బిల్లుపై ఎంత యూనిట్కి ఈ ఛార్జ్ చేస్తారు ఛార్జీలు ఏమైనా పెంచుతారా ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం వస్తే లైక్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తాను అంటూ ఆయనైతే పేర్కొన్నారు అదేవిధంగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల త్రీ ఫేస్ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి మాత్రం మనకి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయనున్నట్లు మనకి తెలుస్తుంది ఇక కమర్షియల్ కానీ ఇతర ఇతర సాఫ్ట్వేర్ ఏవైనా కంపెనీస్ కానీ ఇతర ఇతర ఏమైనా కంపెనీలకు సంబంధించి ఫ్యాక్టరీలకు సంబంధించి చిన్న చిత్తక సూక్ష్మ ఇటువంటి ఏమైనా కంపెనీలు ఉంటే మాత్రం వాళ్ళకి పాత రేట్ల ప్రకారమే విద్యుత్ను అందజేస్తామంటూ ఆయనైతే పేర్కొన్నారు సో కొత్తగా ఎవరైనా కనెక్షన్ తీసుకోవాలన్నా కానీ మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు కనెక్షన్కి అప్లై చేసుకుంటే మీ యొక్క ఏదైతే ఎస్పీడీసీలు ఉంటుందో ఆ విభాగం వారు వాటిని తనిఖీ చేసి వాటికైతే అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే రూల్స్లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటుని అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్లు దాటిన తర్వాత మనకి యూనిట్ ప్రకారం మనకి ఎంతైతే వస్తుందో గ్రామీణ మరియు పట్టణ అర్బన్ ఏరియాలకు సంబంధించి ఎంతైతే కాస్ట్ ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది అమలు చేయట్లేదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే అమలు అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి